నమస్తే, నేను మీ దర్శతి. వెల్కమ్ టు వెనదర్ విలాగ్. సర్ప్రైజ్ ఈ మధ్యన ఒకటి ఇచ్చాను, దానికి రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది. సో ఇంకో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి రెడీ అయ్యాను. సో ఈసారి సర్ప్రైజ్ ఏంటంటే మొబైల్. తనకి తెలియదు మొబైల్ బుక్ చేసినట్టు, తన మొబైల్ అయితే పాడైపోయింది. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఒకటే మొబైల్ వాడుతుంది, అది బాగా దాంతో క్లారిటీ ఏం రావట్లేదు. మొబైల్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు, బ్యాటరీ బ్యాకప్ లేదు, అసలు ఏం కనిపిస్తలేదు కూడా దానికి. సో తను తీసుకోమంటుంది 2 మంత్స్ నుంచి, బట్ మనీ ప్రాబ్లం వల్ల తీసుకోలేదు. ఇప్పుడైతే తన కోసం బుక్ చేశాను, ఎలా ఉంటుందో తనతోటే ఓపెన్ చేయబెడతాం సర్ప్రైజ్ లాగా. ఒకసారి తను ఏం చేస్తుందో ఇంటికి వచ్చేసాను చూద్దాం. నర్ని, డ్రెస్ మార్చేవేటి చూడండి. శనివారం అనగానే ఉదయం మంచిగా డ్రెస్ వేసుకొని ఉంది బేబీ గీతు. పడుకున్నది, లెగిసిందే. ఎన్ని ఉన్నాయి దోమలు అన్నీ. గీతు హాయ్ హాయ్ హాయ్. డాడీ దానికి బాక్స్ తెచ్చాడు కదా, అందుకనే సర్ప్రైజ్. గీతు నీ గురించి బాక్స్ తెచ్చాను ఈరోజు, మీ మమ్మీని అన్బాక్సింగ్ చేయమని చెప్పు. నువ్వే అన్బాక్సింగ్ చేద్దురా. గీతు నువ్వు చేస్తావా? ఇదిగో ఇదిగో గీతు, రసు ఇదిగో బాక్స్ బాక్స్ అట్లా ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ చేయి. ఇల్లు ఇల్లు దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టుకొని ఓపెన్ చేయి ఓపెన్ చెయ్యి. అది చేస్తుంది, నీకే తెలుసు. చూడు నేను కత్తిరి ఎక్కడ ఉంచుకో. ఈరోజు అన్బాక్సింగ్ రసు చేస్తుంది, చెయ్యి కత్తిరేది కత్తిరేది. కత్తులు పట్టుకోకూడదు కదా నువ్వు, వద్దులే. నీ గోల్ ఉండే కదా షార్ప్గా ఉంటాయి, రోజు చిక్కుతావు కదా మమ్మల్ని, ఆ గోల్తో చేసి ఓకేనా? ఏంటి తల్లి అన్బాక్సింగ్ చేసేస్తాను నువ్వు? దేవుడా అమ్మో, దండదే అయిపోయింది. సరిగ్గా మాట్లాడు, కామెంట్స్ అన్ని ఏమైంది ఏమైంది నా మాటలకి? మాట్లాడచ్చు కదా అక్క, నేను నార్మల్గానే మాట్లాడుతున్నా. ఇవి ఎక్స్ట్రాలు అనుకుంటే నీది తప్పు, మీది తప్పు. తను చిన్న పిల్ల, ఏం తెలియదు ఎవరు. సో తను అలాగే మాట్లాడుతుంది, మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు చిన్న పిల్ల? నేనా? ఒక పిల్లకి తల్లినయ్యి అందరూ వెయిట్ చేస్తాను. చిన్న పిల్ల అంటే ఓపెన్ చేయి, ఓపెన్ చేయవా? ఎలా అమ్మ తీస్తున్నా? గోతావు చూడు, చింపిసింది అల్లల్లో చూడాల మొక్క చింపింది అది. తీసి తీసి మొత్తం తీసే అలానే. సరే నువ్వు దాన్ని ఎత్తుకొని నువ్వు అనుకోవచ్చు. ధర్ని ప్రజెంట్ వాడుతున్న మొబైల్, ఈ మొబైల్తో అయితే రికార్డింగ్ చేయట్లేదు, నా మొబైల్తో చేస్తాను. చూడండి పాపం ఎలా అయిపోయిందో. అన్బాక్సింగ్ అనగానే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పట్టుకొని వచ్చేస్తుంది, రెడీ అయిపోతుంది. ఏదో టెక్ ఛానల్ నడుతున్నట్టు, టెక్ ఎక్కువ కదా కొద్దిగా ఉంటుంది. ఇంకా ఇవ్వండి, అలా అన్బాక్సింగ్ చెయ్యి. సర్ప్రైజ్ ఇది నీకు కాదులే, నాకే. కానీ నీ చేతుల మీదుగా ఓపెన్ చేయిద్దామని చెప్పేసి, నా బేబీ దా చేతుల మీదుగా. ఐటమ్ చూడు ఎంత బాగా ప్యాక్ అయ్యి వచ్చింది కదా, ఎంత కేక్ ఇచ్చినా కదా, కానీ బరువుగా వెయిట్గా ఉంది. చూద్దాం, సర్ప్రైజ్ ఓపెన్ చేసేస్తాను. అయితే చెయ్యి, నాకు కూడా ఇవ్వాలి మరి సర్ప్రైజ్ అనేసి. నీకు సగం నాకు సగం, అందులో ఏముంది? ఆయ్ రసు, నువ్వు కత్తులు కట్టి పట్టుకోకూడదు. ఇదేంటే చిన్న కత్తులు అంటే బాగా చిన్న తేవాలా? అయిపోతా
కష్టపడుతుంది పాపం దాని నుంచి కసు పట్టుకో పట్టుకో దాని చేతికి ఇచ్చి పట్టుకో కత్తిలు కట్ట తప్పది నువ్వు ముట్టకూడదు ఏమన్నా ఇప్పుడు చిన్న ఓపెన్ అయింది ఓపెన్ అయింది చూద్దా చెయ్యు అది రాదు ఇది కూడా కట్ చేయాలి ఇలాగా ఇలాగా సెంటర్ కా ఇది పర్లేదు స్లిప్ పోయినా పర్లే దీని స్లిప్ మీద ఏదో రాసి రస్సు చెయ్యి పెట్టుకో నీకు ఇస్తారులేయ్యా నీకేనా గిఫ్ట్ నీకేనా తల్లి నీకు ఇవ్వట్లేదమ్మా చాలే నెక్స్ట్ టైం నువ్వే నువ్వు కొద్దిగా ఒక వన్ ఇయర్ ఆగావనుకో నువ్వు అన్బాక్సింగ్ నువ్వే చేద్దావు నీకు బొమ్మలన్నీ కొంటాను కదా ఇక్కడ నుంచి నీకు అవ్వట్లేదు అమ్మా ఇది లేదు చూడు ఇలాగా ఓపెన్ చేసాం అబ్బా సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ లేక ఉంది ఇంకా నిజంగా సర్ప్రైజ్ ఇంకా అట్ట ముక్కర ఉంది అంటే ఇదేదో పగలకుండా పెట్టినట్టు పడుకుంటావా పడుకుని పోతావా ఇప్పుడు అది చేసి అది అన్బాక్సింగ్ నేను చేయకూడదు నువ్వే చేద్దు నువ్వే ఓపెన్ చేద్దు ఇదే తీసుకో ఇదే నువ్వు బాగా తీసుకో నువ్వు తీయడానికే కదా నీ గోలంతా తీయు వద్దా ఇది ఇది రావట్లేదా ఇది నీకు ఇచ్చే దాని చేతికి ఇచ్చే దాని చేతికి ఇచ్చే దాని చేతికి ఇస్తే కానీ అది వదలదు నీకే రోజు మీ తాతలతోటి మాట్లాడడానికి ఫోన్ అవ్వట్లేదు అన్నావా నీ ఓకే పాప అయితే అలర్ట్ చేస్తుంది సో దానివల్ల తను అన్బాక్సింగ్ చేయట్లేదు మొబైల్ అయితే తనే బయట తీసింది కాబట్టి ఇక్కడ నేను చెప్పేస్తాను దీనికి సంబంధించి ర్యామ్ వచ్చి 8 GB ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చి 128 GB స్టోరేజ్ అండ్ ఇక్కడ బాక్స్ మీద చూస్తే ఫ్రంట్ కెమెరా వచ్చి 44 MP హై ఆటో ఫోకస్ అల్ట్రా స్లిక్ అని చాలా సందంగా ఉంటుందని 64 MP నైట్ కెమెరా అంటే బ్యాక్ సైడ్ నైట్ కెమెరా ఉంటుంది 64 MP అండ్ నైట్ టైం కూడా చాలా బాగా వస్తాయని చెప్పేసి ఈ మొబైల్ బాగా ఫోటోగ్రఫీ అయితే చాలా బాగుంటుంది అని అన్నారు మా బడ్జెట్లో వచ్చింది మా బడ్జెట్లో అంటే మా బడ్జెట్లో కూడా కాదు దీన్ని ఈఎంఐలో పెట్టుకున్నాను మాకైతే కొంత బడ్జెట్ లేదు మీరు అనుకున్నంత హై లెవెల్ అయితే మేము కాదు అందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు బట్ మేమైతే అంత కాదు ఏం తీసుకున్నా మేము అంటే ఈఎంఐలో తీసుకుంటాం మంత్లీ ఈఎంఐ పే చేస్తూ ఉంటారు మేము మిడిల్ క్లాస్ అండ్ ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తాము ఫస్ట్ తీస్తావా తీస్తావా వెరీ గుడ్ గాయ్ అన్బాక్సింగ్ చేసింది రసు ఇప్పటి మీద కప్పి చూస్తారు అందరు చూస్తారా లేరా అందరు చూస్తున్నారు చేసింది ఫస్ట్ ఇది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఏదో సమ్ పౌచ్ అయితే ఉంది పౌచ్ అయితే నేను ఆర్డర్ అవ్వలేదు ఇలాంటి పౌచ్లు ఇస్తారని చెప్పేసి సో ఇది వచ్చి ట్రాన్స్పరెంట్ వైట్ కలర్ పౌచ్ ఇచ్చాడు అండ్ ఇది మెను బుక్ అయితే ఇచ్చాడు మొత్తం బుక్ అయితే ఇచ్చాడు ఇక్కడ మనకి సిమ్ పెట్టుకుంటా కదా దాని తర్వాత ఇదే ఇచ్చాడు తర్వాత ఇదంతా బుక్లెట్ అనమాట వారంటీ కార్డు బుక్లెట్ అంతా ఇచ్చాడు ఆ తర్వాత ఫోన్ హలో
తీసేసింది. తర్వాత బాక్స్ లోపలికి వస్తే వీళ్ళు ఇప్పటికీ కూడా బిఫోర్ వాళ్ళు ఇయర్ బడ్స్ అయితే ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తానన్నారు. అండ్ ఇది కేబుల్ యూఎస్బి కేబుల్ అండ్ ఇది వచ్చి చార్జర్ ఇంకేం లేవు. ఇది చార్జర్ వచ్చి వివో ఫ్లాష్ చార్జ్ 2.0 అంట. ఇది కూడా ఫ్లాష్ చార్జ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అన్నట్టు సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చి ఒక టైప్ సి కేబుల్ ఇచ్చాడు. టైప్ సి అంటే మనకి ఇక్కడ నార్మల్ ఆండ్రాయిడ్ సెల్స్ అన్ని కూడా ఇప్పుడు టైప్ సి వస్తాయి. టైప్ సి కున్న నార్మల్ వాటికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మనం అన్ని అంటే ముందు వచ్చేవన్నీ కూడా టైప్ సి కాకుండా నార్మల్ వచ్చాయి. ఇప్పుడు ఏమో ఇవి వస్తాయి. అండ్ ఇవ్వండి, ఇదైతే లెంత్ అయితే బాగుంది. ఇది కూడా ఇయర్ ఫోన్స్ పక్కన పెడదాం, ఇది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఫోన్ మీద ఓపెన్ చేస్తాము. క్యామ్ వచ్చి మనకి ఇక్కడ ASPH 64 మెగాపిక్సెల్ అని ఉంది. ఫ్రంట్ వచ్చి 44 మెగాపిక్సెల్ అన్నాడు. సో ఆన్ చేద్దాం. ఓపెన్ చేయాలండి. సరదా తనే ఓపెన్ చేసింది. చెప్పు ఇదిగోండి, స్లీక్ అని చెప్పేసి మనకి రాశాడు కదా. ఈ తిరిగిన డిజైన్ ఉంది కదా, ఇది సన్నగా ఉంటుందా అన్నాడు. మనం ఈ ఫోన్లో నేను చూసింది ఏంటంటే బ్యాటరీ తక్కువ ఉంది. బ్యాటరీ వచ్చి ఎంత స్పెసిఫికేషన్స్ అయితే అందులో లేవు కాబట్టి నేను చెప్పలేను. ఇదైతే మొత్తం ఆన్ చేసి మీకు చూపిస్తాను. అండ్ డిఫరెన్షియేట్ కూడా చూపిస్తాను నేను మీకు. అంటే ఇప్పటి వరకు నా వివో Z1 ప్రోలో నేను వీడియో కెమెరా మొత్తం రికార్డ్ చేశాను. ఇది ఆన్ అయిన తర్వాత దీంతో నేను కెమెరా రికార్డ్ చేస్తాను. దీనికి ఆ కెమెరాకి డిఫరెన్స్ కూడా మీరు చూడవచ్చు. మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇది అల్ట్రా స్టేబుల్తో నేను బ్యాక్ క్యామ్తో ఓపెన్ చేసేసి తీస్తూ ఉన్నాను. ధర్ని అయితే చూడండి. అండ్ ఇది మనకి అంటే మనం మూవ్ అవుతున్నా కూడా ఇందులో మనకి మూవ్ అవుతున్నట్టు ఉండదు, చాలా స్టేబుల్గా ఉంటుంది. అల్ట్రా స్టేబుల్ అంటే గజిబిజిగా ఇలాగా చూడండి ఎలా ఆటో ఫోకస్ అవుతుందో. అండ్ తన చున్నీ తీసిందని చెప్పేసి కామెంట్ చేయకండి ప్లీజ్. నేను ఏదైతే అంటున్నానో అవన్నీ కామెంట్ చేస్తారని నాకు తెలుసు, బట్ అది కొంచెం చూడండి. ధర్ణీ పాప మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంది, మా మమ్మీకి ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉన్నారని చెప్పేసి. సో తను మీతో గొడవకు దిగిపోతుంది ఇక్కడ. మరి ఇది ఫీచర్ అన్నట్టు మనం ఫ్రంట్ క్యాము బ్యాక్ క్యాము రెండు కలిపి పనిచేస్తాయి అన్నట్టు. ఇదిగోండి నేను మాట్లాడుతున్నాను కదా చిన్న దీంట్లో, అది ఫ్రంట్ క్యాము. బ్యాక్ క్యామ్లో వాళ్ళని మొత్తం రికార్డ్ చేస్తూ ఉన్నాను. బేబీని తను ఎత్తుకొని ఆడిస్తూ ఉంది. ఇది ఈరోజు మంచం మీద కూర్చొని మేము చేసిన సెటప్ అంతా కూడా. ఈరోజు ఈ V20 ఎందుకు తీసుకున్నాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అయితే బాగుంటుంది అండ్ ది బెస్ట్ ఫర్ బడ్జెట్ కెమెరా అనమాట. దీనికి బదులు DSLR తీసుకొచ్చారంటే దానికి DSLR 20,000-30,000 దొరకదు. సో దానికి ఒక 50-60,000 పెడితే కానీ మంచి DSLR అయితే రాదు. సో ఇప్పటికీ తన మొబైల్ అయితే పాడైపోయింది. తన మొబైల్ కూడా మీకు చూపిస్తా. సో తన మొబైల్ పాడైపోవడం వల్ల తనకు మొబైల్ కావాలి అని అంటే తన కోసం తీసుకున్నాను. బట్ నేను ఇది వాడుతున్నాను, నా మొబైల్ తనకి ఇచ్చేస్తా. బట్ ఫ్యూచర్లో మీ అందరూ సపోర్ట్ బాగుండి, మీరందరూ బాగా ఎంకరేజ్ చేస్తే మాకు యూట్యూబ్ నుంచి మంచిగా రెవెన్యూ వస్తే. ఇప్పటివరకు అయితే మంచిగా రెవెన్యూ రాలేదు, ఎప్పుడు చాలా తక్కువే వచ్చేది. సో ఆ రెవెన్యూ అనేది బాగా ఇంక్రీజ్ అయితే ఒక మొబైల్ ఒక ఇప్పుడు మేము కొనుక్కున్న ఈ మోడల్ ఏదైతే ఉందో ఈ కొనుక్కున్న మోడల్ లాంటి రెవెన్యూ వచ్చిన రోజు అయితే మాత్రం కంపల్సరీగా తన గురించి కొత్త మొబైల్ అయితే తీసుకుంటాను. ప్రజెంట్ అయితే ఇది నేనే వాడతాను, ఎందుకంటే నా EMI నేను కట్టుకొని నేను తీసుకున్నాను కాబట్టి. సో నేనే ఇది వాడాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. తనకైతే ఒక గోల్ ఉందంట, తనకి ఎప్పుడైతే ఈ యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది ఒక మొబైల్ కొనుక్కునేటంత వస్తుందో అప్పుడే తన మొబైల్ కొత్తది కొనుక్కుంటాను, అంతవరకు సెకండ్సే వాడతాను తప్పించి కొత్తదిగా అయితే మీరు కొనేసి కూడా నాకు ఇవ్వకండి అని చెప్పేసి తను శపథం పూనింది అన్నట్టు. సో ఇది ఈరోజు వీలాగ్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయండి. అంతే తప్పించి తప్పుగా అయితే మాత్రం కామెంట్ చేయకండి, ఎందుకంటే మోటివేషన్గా ఉండదు, బాగోదు. అండ్ సంథింగ్ ఏదో మార్చుకోవడానికి మాలో ఏదైనా తప్పు ఉంది అంటే అది చెప్పండి, పర్వాలేదు. ఎందుకంటే తన స్టాకింగ్ స్టైల్ బాగాలేదని చెప్పేసి చెప్పారు,
తను ఓవరాక్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పారు. తను బేసికల్గా తను ఇంకా అంత మెచ్యూర్ అవ్వలేదు. సో ఆ మెచ్యూర్ అంటే అలా మెచ్యూర్ కాదు, తనకు ఆ మెచ్యూరిటీ ఇంకా రాలేదు. సో ఇంకా చిన్నపిల్లలాగే అప్పుడప్పుడు ఉంటుంది. ఎందుకంటే మనకి చూసారు చిన్నపిల్లలకి మనం కెమెరాకి పోజ్ ఇవ్వండి అంటే వాళ్ళు రెడీ అయిపోతారు. అలాగే దీనికి కూడా కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తాను అనగానే దీనికి కూడా సంథింగ్ అలా అవి తనలో ఒక అరుంధతి వస్తుంది అన్నట్టు లోపలికి. సో తను అలా బిహేవ్ చేస్తుంది, తనకి ఇంకా నేర్చుకుంటుంది. షీ వాజ్ లెర్నింగ్, తను నేర్చుకుంటూ ఉంటుంది. తనని ఎంకరేజ్ చేయండి, ఇంకా తనకి ఎలా ఉంటే బాగుంటుంది అనేది చెప్పండి. ఇది ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి, ఎవరికైనా మొబైల్ షాప్ ఉండి తక్కువ రేటుకి ఏదైనా మొబైల్స్ గట్ట కొత్త మొబైల్స్ వస్తాము అని అనుకున్న వాళ్ళు ఎక్కడైనా తక్కువ రేటుగా మొబైల్స్ దొరుకుతాయనంటే మాకు చెప్పండి, కామెంట్ చేయండి. అలాగైతే మేము కలుస్తాము. ఎందుకంటే ధర్నీకి తన మొబైల్ తీసుకోవాలనుకుంటుంది కాబట్టి ఈలోపు అందాక మంచి మొబైల్ తక్కువ రేట్లు ఏదైనా వస్తే తీసుకుందామని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాము. దయచేసి ఈ ఒక హెల్ప్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కి చూసావా, ఎక్సలెంట్గా ఉంది. హలో, నేను మీ దర్శతి. ఇది V20తో నేను రికార్డ్ చేసిన, ఫ్రంట్ క్యామ్తో రికార్డ్ చేస్తున్న వీడియో. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మొబైల్ పర్టికులర్గా క్యామ్ గురించి స్పెసిఫిక్గా బాగుంటుంది అని చెప్పేసి అంటే నేను రివ్యూస్ చూసి తీసుకోవడం జరిగింది. ఎవరైనా వీలాగింగ్ చేసేవాళ్ళు, ఇంట్లో మొబైల్తో వీడియో చేసేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తామని అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఎవరికైనా ఆ థాట్ ఉండి మంచి కెమెరా ఉన్న మొబైల్ కావాలి అనుకున్న వాళ్ళు ఇదైతే ట్రై చేయొచ్చు, వివో V20. అండ్ మేము పోకో X3 కూడా చూశాను, పోకో X3 రివ్యూస్ కూడా బాగున్నాయి, దాని కెమెరా గట్ట బాగుంది అని చెప్పేసి చెప్పారు. అండ్ మన బడ్జెట్లో అయితే ఇప్పుడున్న స్టార్టింగ్ మన బడ్జెట్లో అయితే ఇది సరిపోతుంది. పోకో X3 కానీ కొద్దిగా పెట్టుకోవాలనుకుంటే వివో V20, V20 Pro కానీ బాగుంటుంది. ఇంకా హై క్లాస్కి వెళ్తానంటే OnePlus తీసుకోవచ్చు, యాపిల్ తీసుకోవచ్చు, అవి ఇంకా బాగుంటాయి క్యామ్స్. యాజ్ ఆఫ్ అయితే మా బడ్జెట్కి ఇదే ఎక్కువ, ఇదే కొనడానికే నేను EMI గట్ట పెట్టుకోవాల్సి వచ్చింది అప్పు చేసి. ఇంకున్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే బొకే ఎఫెక్ట్, అంటే మన ఫేస్ని మన బాడీని మాత్రమే అది ఫోకస్ చేసేసి క్లారిటీగా చూపిస్తుంది, మిగతా అంతా బ్లర్ చేస్తుంది అనమాట. మీరు చూసారా మా బెడ్రూమ్ మొత్తం కూడా చూస్తే మీరు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కొద్దిగా బ్లర్గా ఉంటుంది. నా ఫేస్ అండ్ అక్కడ ధర్ణి ఫేస్, పాప ఫేస్ మాత్రమే కొద్దిగా మీకు క్లియర్గా కనిపిస్తాయి, మిగతాదంతా చూస్తే కొద్దిగా బ్లర్గా వస్తుంది అనమాట. మీరు పాత వీడియోకి ఈ వీడియోకి అబ్జర్వ్ చేస్తే మీకు ఈ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది అనమాట.